ఓం విశ్వం విష్ణువశత్కారో భూతభవ్యభవత్ ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. సమస్త ప్రాణికోటికి జీవాధారమైన ఓ విశ్వకర్త, దయామయ, కరుణాసాగర, మీకు శుభోదయం. నా గొప్ప ఆశయాలను సాధించుకోవడానికి నాకు మళ్ళీ ఒక రోజును కానుకగా ప్రసాదించావు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజును నేనొక అమూల్య సంపదలా భావించి ప్రతి నిమిషాన్ని గొప్పగా వినియోగించుకుంటాను. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, జ్ఞానాన్నిచ్చిన గురువులకు, ప్రాణశక్తినిచ్చిన ఈ ప్రకృతికి, జీవితాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు అయిన నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఈరోజు నాకొక గొప్ప శుభదినం. గొప్ప ఉత్సాహంతో నేను ఈ రోజును జీవిస్తాను. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎంతో శ్రద్ధగా నేను వినియోగించుకుంటాను. అత్యంత శ్రద్ధతో, జాగరూకతతో నేను నా జీవితాన్ని జీవిస్తాను. ఈరోజు అంతా మంచే జరుగుతుంది. నేను అంతా మంచే చేస్తాను. మంచినే మాట్లాడుతాను, మంచినే వింటాను. ప్రతి ఒక్కరితోనూ ప్రేమతోనూ గౌరవంతోనూ మనోహరంగా మాట్లాడి వారికి సంతోషాన్ని కలిగిస్తాను. నేను ఈరోజు అత్యంత ఆశాజనకంగా మార్చుకొని నా కర్తవ్యాన్ని మనస వాచ కర్మణ చేయడానికి సిద్ధమయ్యాను. ప్రతీక్షణం ఆనందంతో, ఇనుమడించిన ఉత్సాహంతో, చిరునవ్వుతో ఉంటూ, అందరినీ ప్రేమిస్తూ, జీవరాశుల పట్ల దయ కలిగి ఉంటూ ప్రేమను పంచుతాను. నేను సర్వశక్తిశాలిని. నేను నా జీవితాన్ని మహోన్నతంగా జీవిస్తాను. తల ఎత్తుకొని, రొమ్ములు విరుచుకొని ధైర్యంగా ఉంటాను. నా నరనరాల్లోని శక్తి క్షేత్రాలను ఉత్తేజపరచి ఘనకార్యాలు సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఈ దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రతీక్షణం నా సర్వశక్తులు ధారపోసి ముందుకు నడుస్తాను. నేను గొప్ప వ్యక్తిగా మారి నా తల్లిదండ్రుల కీర్తిని, నా దేశ కీర్తిని హిమాలయాలంత ఎత్తుకు చేరుస్తాను. నేను కన్న ప్రతి కళ నిజమవ్వబోతుంది. నేను నా హృదయంలో ఊహించుకున్న ప్రతి దృశ్యం నిజం అవ్వబోతోంది. నా హృదయం నందు గొప్ప ఆశావాదంతో, మానసిక శక్తితో, దృఢ సంకల్పంతో, ఉత్సాహంతో నేను జీవిస్తాను. నేను గెలవడానికే జన్మించాను. నిరంతరం అలుపు లేని యోధుడిలా శ్రమించి నా యొక్క ప్రతి ఆశయాన్ని నిజం చేసుకుంటాను. నా యొక్క ఈ గొప్ప జీవితాన్ని, అమూల్యమైన జీవితాన్ని మహోన్నతంగా జీవించి ఈ లోకానికి ఒక గొప్ప బహుమతిని ఇస్తాను. ఓ పరమేశ్వర, నేను మీకు మాటిస్తున్నాను. ఈరోజు నేను ఎంతో అత్యున్నతంగా జీవిస్తాను. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినామవధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సృష్టిలో సుఖం కన్నా గొప్పదొకటి ఉంటుంది. సృష్టిలో మారనిదంటూ ఒకటి ఉంటుంది. అదే సమస్త ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చే ఏకైక సత్యమని నేను తెలుసుకున్నాను. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని నిజంగా జీవించడం సాధ్యమే కాదని, ఈ సత్యాన్ని గ్రహించకుండా ఏ సమస్యకు పరిష్కారం వెతకడం మూర్ఖత్వమని, అసలు ప్రతి మానవుడు జన్మించింది ఈ మహాసత్యాన్ని తెలుసుకోవడానికేనని నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకోండి. దాని కొరకు నాతో నడవండి, నాతో రండి. నాతో నడిచే మీ ప్రయాణం
నిజంగా మీ జీవన సాఫల్యానికి మార్గం అవుతుంది. నాతో కలిసి చేసే ప్రయాణం మీ ప్రతి ప్రశ్నకు దొరికే శాశ్వత సమాధానం అవుతుంది. మన ప్రయాణంలో ప్రతి మజిలి నిజంగా జీవించగల జీవితం అవుతుంది. మన నడక సత్యం వైపుకే, మన ప్రయాణం గొప్ప సార్థకత వైపుకే, మన అన్వేషణ మన కారణం వైపుకే. మన ప్రయాణాన్ని మొదటి అడుగుతో ప్రారంభిద్దాం. ఆత్మధ్యాన క్రియ ద్వారా, ఆత్మాన్వేషణ ద్వారా నేను అంటే ఎవరు అన్న గొప్ప ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకున్న మరుక్షణం నుంచే మీరు నిజమైన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు.